నేషనల్ హెరాల్డ్ కేసులో 2 సార్లు నోటీస్ అందుకుని విచారణకి హాజరు కాలేదు సోనియా గాంధీ. ఆమె అనారోగ్యం రీత్యా రాహుల్ గాంధీని పిలిచారు, విచారించారు. దాదాపుగా 60 గంటల విచారణ తర్వాతన ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ని నోట్ చేసి ఉంచారు. ఇప్పుడు ఇక దానికి కౌంటర్ సోనియా గాంధీని అడుగుతారు. ఆమెకు కూడా ముందు ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్లో వాళ్ళ అనుమానాలన్నీ అడుగుతారు, దానికి ఆన్సర్ చేయాలి. ఆ తర్వాతన రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణ, ఆమె ఇచ్చిన వివరణలకు ఉన్నటువంటి తేడాలని గురించి మళ్ళీ ఆమెకు ఇంకొక పోషన్ ఇస్తారు. ఆ తర్వాత దానికి కూడా వివరణ ఇచ్చాక మరొకసారి ఈ అందులో ఉన్నటువంటి లోపాలు ఒరిజినల్ డేటాతో కలిపి క్వశ్చన్ చేస్తారు. ఇదంతా విచారణలో ఉండేటువంటి పార్ట్. దానికి మరి సోనియా హాజరవుతారా లేదో తేలాలి. ఎందుకంటే మరొకసారి సమన్లు ఇచ్చింది ఈడీ. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఈడీ సోమవారం మరోసారి సమన్లు జారీ చేసి నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని సోమవారం నోటీసులు ఇచ్చింది. ఆమె జూన్ 23న హాజరు కావాల్సిందిగా కరోనా బారిన పట్టడంతో నెలపాటు వాయిదా పట్టడం తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ఇప్పటికే 50 గంటల పాటు ప్రశ్నించింది తెలిసింది. మామూలుగా 60 గంటలు అన్నారు, 50 గంటలు అన్నటువంటి లెక్క వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం.